बहरोल भाइयों, हसीनाओं की निगाहों में नौजवानों की जुबान पर जेवरात की दुनिया का लीडर नाम एमएस ज्वेलर हैदरगुड़ा बशीर बाग जी। शेख जहांगीर ने निलबड़ा इंडिपेंडेंट अभ्यर्थी का निलबड़ा ना इकड़ा जला जनाल आदरण मैं अंत सेटलर्स कर्नाटक महाराष्ट्र प्रति डिस्ट्रिक्ट निजामाबाद वाल अंदर పూర్తి మద్దతు నాకు ఉంది. నేను ఇక్కడ నుంచి ఈజీగా గెలిచేస్తున్నాను. నేను టిఆర్ఎస్ రెబల్గా ఉన్నా ఇక్కడ. నేను గెలిచేస్తున్నా, మళ్ళా టిఆర్ఎస్లోకి పోతాను. మళ్ళా గతంలో ఇక్కడ ఉన్న ఇంతకుముందు ఎంపీటీసీ బీజేపీ ఉంది, ఇక్కడ ఏం పని చేయలేదు వాళ్ళు. అది మాకు చాలా ఇదవుతుంది. అందువల్ల మేము ఇక్కడ మాకు అందరు జనాలంతా మాకు చాలా అన్ని పార్టీలకు అతీతంగా మాకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 2100 ఓట్లు ఉంది. 2100 ఎన్ని ఓట్లతో గెలిచే మీ అవకాశం ఉంది? నేను మొత్తం 90% ఓట్లు మనకే వస్తాయి ఇక్కడ. 90% ప్రతి ఇంటి నుంచి వచ్చి మనకు చెప్పిపోతున్నారు, మీరు భయపడకండి, మీరు మేము గెలిపిస్తామని. చాలా ప్రతి మనకు మాకు గుర్తు కూడా గాజులో గుర్తు వచ్చింది. మహిళల సపోర్ట్ చాలా ఉంది మాకు ఇక్కడ. మహిళా యూత్ మొత్తం బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇక్కడి నుంచి గెలిచి వస్తాం. నా పేరు బుడమాల యాదగిరి అండి. నేను స్వతంత్ర అభ్యర్థిని. మీరు చూస్తున్నారు కదా, ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇంతమంది జనం వస్తున్నారంటే మార్పు కోరుకుంటున్నారండి. గ్రామాన్ని మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. గత 8 ఏళ్ళ నుండి గత పాలకులు మా గ్రామానికి చేసింది ఏమీ లేదు. వాళ్ళ ఇల్లు నిలుపుకోవడం తప్ప, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం తప్ప మా ఊరికి చేసింది ఏం లేదు. ఒక్కసారి మీరు ఎక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఎట్లుందో, ఈ మురికి కాలువలలో ఈ ప్రజలు ఎట్లా జీవిస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. మా ఈ ప్రజలు చాలా బాధల్లో ఉన్నారండి. ఒక్కటి మార్పు కోరుకుంటున్నారండి. ఎవరన్నారని, ఏ మినిస్టర్ రాని, ఎవరని, గెలుపు నాదే. 5 నాది 16వ వార్డు అండి. నా వార్డులో 2089 ఓటర్లు ఉన్నారండి. కానీ 500 ఓట్ల మెజారిటీ తోటి నా ప్రజానికం నన్ను గెలిపిస్తుందండి. ఎందుకంటే పబ్లిక్ మార్పు కోరుకుంటున్నారండి. గత పాలకులు ఒక తాళకుంట కబ్జా చేసిరండి. ఆ తాళకుంట ద్వారా అక్కడ ఉన్న పాత బస్సు మునిపోతుందండి. ఇక్కడ ఒక 4000 గజాలు ఉన్నారండి. 2 ఎకరాలు కబ్జా చేశారు. కానీ నేను వచ్చిన మొట్టమొదటి నా ఆకాంక్ష ఆ 2 ఎకరాలు నాపితే ఈ పేద ప్రజలకు ఇస్తే. వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజానికాలు వాళ్ళ ఆస్తులు కాపోవడానికి ఇప్పుడున్న పార్టీని పార్టీ కానీ వాళ్ళు పట్టుకుంటారు అంతే తప్ప వాళ్ళకు చేసేది ఏం లేదు. కానీ ఎవరేమో వచ్చిన గెలుపు మాత్రం ఈ బుడిమల యాదగిరిదే అండి. 500 ఓట్లతో గెలుస్తానండి.